హైదరాబాద్ శివార్లోని షాద్నగర్లో ఓ నకిలీ డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంబీబీఎస్ డాక్టర్గా వార్డుపై ప్రవీణ్ కుమార్ అవతారం ఎత్తాడు. కరోనా ట్రీట్మెంట్ పేరుతో లక్షలు దండుకుంటున్నాడు. ఎంబీబీఎస్ పట్టా లేకున్నా వైద్యం చేస్తున్నట్లు షాద్నగర్లో బాధితులు ఫిర్యాదు చేశారు. పలువురు నుంచి ఫిర్యాదులు అందడంతో పట్టణంలోని అమ్మ ఆసుపత్రిని డిప్యూటీ డిఎంహెచ్ఓ సీజ్ చేశారు. అమ్మ ఆసుపత్రిలో అనుభవం లేని డాక్టర్లతో వైద్యం చేస్తున్నారని, దీంతో పలువురు సీరియస్ కండిషన్కు చేరుకున్నారని బాధితులు పోలీసులకు తెలిపారు. మహబూబ్ నగర్లోని ఓ ఆసుపత్రిలో వార్డు బాయ్గా ప్రవీణ్ కుమార్ పనిచేసినట్లు స్థానికులు తెలిపారు. सर का दर्द एक बीमार नहीं है, वो एक सिम्टम है. दूसरे टाइप सर के दर्द रहते हैं. मतलब सामने आ रहा हूँ, टू डेज टैबलेट खा रहा हूँ, तो खाए से एक घंटा रिलीव रह रहा हूँ. नहीं है, मैं बोल रहा हूँ बेसिकली खांसी ऐसा कुछ भी नहीं है ना. बेसिकली मैं क्या बोल रहा हूँ, हेडेक का एक बीमार नहीं है, वो एक सिम्टम है. दूसरे टाइप्स हेडेक्स रहते हैं, चक्कर के साथ आता है. वो हेडेक क्यों आ रहे हैं, क्यों आ रहे हैं हम नहीं बता सकते हैं, क्योंकि उसको बहुत सारे टाइप्स क्यों रीजंस रहते हैं. एक खाने टाइम नहीं खाए तो इससे वजह से आता है, एक ज़्यादा सोचने से वजह से भी आता है हेडेक. नेक्स्ट या शुगर शुगर बढ़ रहे तो इसके वजह से भी आता है ऐसा. खाना में ब्लड खून షాద్నగర్లో నకిలీ డాక్టర్కు సంబంధించి మరింత సమాచారం మరిప్పటి రవితేజ ఫోలేలో అందిస్తారు. రవితేజ, గత 3 సంవత్సరాలుగా నకిలీ డాక్టర్ పేరు చెప్పుకొని ఈ రకంగా చలామణి అవుతున్నటువంటి ప్రవీణ్ కుమార్ పైన అనేక ఫిర్యాదులు అందినప్పటికీ కాస్త ఈ ప్రవీణ్ కుమార్ కి పై అధికారుల యొక్క హస్తం ఉండడం, కాస్త అక్కడ అండదండాలు ఉండడం కారణంగా ఇప్పటివరకు అయితే ఈ అంశం వెలుగులోకి రాలేదు. కానీ ఈ కోవిడ్ సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని ఈ టైంలో అధికంగా సంపాదించవచ్చు, పై స్థాయిలు ఎట్లా నాకు అండగా ఉన్నారనే ఒక తెలివి మేరకు ఈ ప్రవీణ్ ఏదైతే ఈఎన్టీ హాస్పిటల్ కి చెందినటువంటి ఒరిజినల్ ప్రవీణ్ పేరుతోటి ఇతను ఎంబీబీఎస్ డాక్టర్ అంటూ కూడా ఈ రకంగా కొన్ని ప్రిస్క్రిప్షన్స్, కొన్ని బిల్స్ పెట్టి జనాలని మోసం చేస్తున్నటువంటి ఒక అంశం బయటికి వచ్చింది. నిన్న మొన్న జరిగినటువంటి ఈ పేషెంట్స్ నేరుగా తీవ్ర అస్వస్థతకు గురవ్వడము, చాలా మంది అన్కాన్షియస్ అయిపోయినటువంటి పేషెంట్స్ అందరూ కూడా వెళ్ళి ఒక్కసారిగా షాద్నగర్ పోలీసులకు అటు రంగారెడ్డి డిఎంహెచ్ఓ ఆఫీస్ కు కూడా ఫిర్యాదు చేయడంతో దీనిపైన ఎంక్వైరీ చేసినటువంటి పోలీసులు ఇతను నిజంగానే క్వాలిఫైడ్ డాక్టర్ కాదని, ఎంబీబీఎస్ పేరుతో ఈ రకంగా జనాలని మోసం చేస్తున్నాడని, గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ఆసుపత్రిలో ఆఫీస్ బాయ్గా పనిచేసినటువంటి ఈ ప్రవీణ్ కుమార్ ఇక్కడ షాద్నగర్ లో ఎంబీబీఎస్ అవతారం పెట్టి ఈ రకంగా డబ్బులు దండుకునే ప్లానింగ్ చేస్తున్నాడంటూ కూడా పోలీసుల విచారణలో బయటపడడంతో అతని మీద చీటింగ్ కేసు మీద నమోదు చేసి ఇటు డిఎంహెచ్ఓ వైద్యాధికారులకు కూడా పోలీసులు నివేదిక ఇవ్వడంతో ఆ డిఎంహెచ్ఓ అధికారులు కూడా నిన్న తనిఖీ చేసి ఎలాంటి క్వాలిఫైడ్ లేకుండా ట్రీట్మెంట్ అందిస్తూ జనాల చావులకు కారణమవుతున్నటువంటి ఆసుపత్రిని కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. మొత్తానికి షాద్నగర్ శివారు ప్రాంతం కాబట్టి ఇక్కడ పోలీసులు వైద్యాధికారుల నిఘా తక్కువగా ఉంటుందని, ఈ పాండమిక్ సిచ్యువేషన్ ని బేస్ చేసుకుని అధికంగా డబ్బులు సంపాదించొచ్చే ఆలోచన మేరకు ఈ రకంగా ఇతను అక్రమాలకు పాల్పడుతున్నా అనేది మాత్రం విచారణలో బయటపడినటువంటి వాస్తవాలు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.